వైఫై టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది కూడా ఇళ్లల్లో లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి నివసించదు. అంటే ధనం అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే 100 రూపాయలు వస్తుంటే 200 ఖర్చు అవుతూ ఉంటుంది. 200 వచ్చినందుకోండి 300 ఖర్చు అవుతుంటుంది. ప్రతి నెల కూడా ఒక జీతం ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొంత జీతం వస్తూ ఉంటుంది. 20,000, 30,000, 50,000, 200,000 రూపాయలు వస్తున్నాం అన్ని రంగాల్లో వాళ్ళకి. అంటే వాళ్ళు లెక్చరర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, తర్వాత యాక్టర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పలాని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, యూనివర్సిటీ వీసీస్ కావచ్చు. అయితే పలాని వృత్తిలో వ్యాపార పరంగా కూడా కిరాణా షాప్ వాళ్ళు కావచ్చు, బట్టల షాపు వాళ్ళు కావచ్చు, రకరకాల వ్యాపార వాళ్ళు ఉంటారు. అందులో వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా, పారిశ్రామికవేత్తలందరికీ కూడా కొంత ధనం కొంత లక్షల్లో వస్తుంది, కోట్లలో ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఒక 25 లక్షలు వచ్చిందనుకోండి, ఈ నెల దానికి ఆ 25 లక్షలు కూడా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ లక్ష్మీదేవి అనేది ఆ ఇంటిలో నివసించట్లేదు అని అర్థం. అంటే ధనం అనేది ఖర్చు అవుతుంది అని అర్థం. ఆ ధనం ఖర్చు మరి దాన్ని ఆపడానికి కారణం ఏమిటి, ఏం చేయాలి వీళ్ళు అంటే మహాలక్ష్మీదేవిని మరి భక్తితో కలవటం అనేది ముఖ్య విషయం. ఒక ఖచ్చితమైన ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది. ఒక వాళ్ళ గృహంలో ఒక చిన్న కొండను తీసుకుని దానిలో ఉప్పు అనేది పొయ్యాలి. ఎప్పుడైతే ఉప్పు పోసి అలా నిలవ ఉంచుతారో, ఏ రోజున ఉంచాలంటే శుక్రవారం మాత్రమే ఉంచాలి. అలా ఉప్పును పోసి, ఉప్పును తీసుకెళ్ళి ఒక కొండలో పోసి, చిన్న కొండలో పోసి మరి ఉత్తర దిక్కులో కానీ ఉంచితే, మరి ఆ ఉత్తర దిక్కులో ఒకవైపు మధ్యస్థానంలో ఉంచి మరి శనివారం రోజున ఆ ఉప్పును తీసుకెళ్ళి చెట్లలో అనేది పొయ్యాలి. అలాగా ఈ ఎప్పుడైతే ఈ శుక్రవారాలు 9 శుక్రవారాలు చేస్తారో వాళ్ళకి మరి బ్రహ్మాండమైన యోగం అనేది కలిసి వస్తుంది, స్థిర లక్ష్మి అనేది ఉంటుంది, ధనం ఖర్చు కాకుండా ఆర్థికంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, ఎంత సంపాదించినా కూడా అంత నిలవ ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉప్పు అంటే ఏంటంటే మహాలక్ష్మీదేవి సముద్రంలో ఉద్భవించింది. ఎప్పుడైతే సముద్రంలోంచి వచ్చిందో ఉప్పు అక్కడ, ఆ ఉప్పులోనే మహాలక్ష్మీదేవి ఉంది. అలాగే ఉప్పు అనేది ఉత్తరం వైపు కుబేర స్థానం వైపు మనం పెట్టడం, ప్రతి శుక్రవారం 9 శుక్రవారాలు మనం పెట్టడం వల్ల బ్రహ్మాండమైన యోగం కలిగి మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. వాళ్ళకి ధనము సకల ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకు వచ్చిన ధనం కూడా నిలబడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తప్పకుండా ఈ పరిష్కారాన్ని చేయండి. వాళ్ళకి ఏదైతే ఉంటుందో వాళ్ళకి బ్రహ్మాండంగా స్థిర నివాసంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలిగి వాళ్ళు మహాలక్ష్మి యొక్క కరుణాకటాక్షాన్ని పొందుతారు. ఈ విధంగా ఈ పరిష్కారాన్ని, చక్కని పరిష్కారాన్ని చేస్తే బ్రహ్మాండమైన రాజయోగం అనేది వాళ్ళకి ఫలించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ధనం అనేది కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది. ధనం అనేది విపరీతంగా వాళ్ళకి దాచుకోవడానికి బ్రహ్మాండంగా ఈ ఉప్పు యొక్క పరిష్కారం వల్ల అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Please subscribe to Wi-Fi TV.